तिरुपति जिला नारायणवनं पालमंगलं प्रभुत्व मद्यं दुकानंलो चोरी केसुलो इरुवुरु अंतर्राष्ट्र दोंगलनु पोलीसुलु पट्टुकोनि अरेस्ट् चेशारु। ई चोरी केसुलो 3,12,000 नगदु, रेंडु द्विचक्र वाहनालु उपयोगिंचिन पनिमुट्लनु पोलीसुलु स्वाधीनं चेसुकुन्नारु। तमिळनाडु राष्ट्रं विल्लुपुरं जिल्ला हरिंदल ग्रामानिकि चेंदिन तमिळ अरसन् चेंगलपट्टु तालूका बोरपाकंकु चेंदिन आनंद वोळिलनु अरेस्ट् चेसि रिमांड्कु तरलिंचारु। ई चोरी केसुनु 15 रोजुल्लो छेदिंचिन पोलीसुलकु रिवार्डुलु अंदजेशारु। ई केसुकु संबंधिंचिन विवरालु श्रीकाळहस्ति डीएसपी डी विश्वनाथ वेल्लडिंचारु। पालमंगलं ई गवर्नमेंट वैन शॉप दग्गर 3/7/2022 रात्रि सुमारु 10 गंटल नुंचि 11 गंटल मध्य प्रांतंलो ఈ షట్టర్ పగలగొట్టి గ్రిల్ తెచ్చి దాదాపు 5,40,000 800 రూపాయలు క్యాష్ 2 బాటిల్స్ తీసుకుని వెళ్ళారని చెప్పి మనం ఈ మద్యం షాప్ ఈ శరవణ కుమార్ అనే అతను మనం కంప్లైంట్ ఇచ్చాం। కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు సురేష్ గారు అలాగే ఒక 3 ఎస్ఐలు పిచ్చటూర్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కేవీపురం ఎస్ఐ ప్రతాప్ బిఎన్ కండ్రిగ ఎస్ఐ మంజునాథ్ రెడ్డితో ఒక టీం ఏర్పాటు చేశాం। ఈ టీమ్ ఏం చేసిందంటే టెక్నికల్ అనలైజ్ చేయడము సీసీ కెమెరా ఫుటేజ్ వెరిఫై చేయడము లోకల్ ఇన్పుట్ తీసుకోవడము ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే తమిళనాడులో సంబంధించిన ఏమైనా 2 వ్యక్తులు ఉండొచ్చని చెప్పి అక్కడ క్రిమినల్స్ డేటా అంతా తెచ్చుకొని అలాగే ఇటువంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ ఈ కనకమ్మ ఛత్రము ఇంకా రకరకాల చోట్ల జరిగినాయి వాటన్నిటి డేటా బట్టి వీళ్ళు కొద్దిగా లోకల్ ఇన్ఫర్మేషన్ పెట్టి అవి తండపాని తమిళ అర్సన్ ఇతను వచ్చేసి ఉల్లందూరు తాలూకా విల్లుపురం జిల్లా ఇంకొక అతను వచ్చి మాయవన్ ఆనంద్ ఓలి ఇతను వచ్చేసి అయ్యంజేరి మరియమ్మ కోవిల్ స్ట్రీట్ చెంగల్పట్టు తాలూకా వీళ్ళ ఇద్దరిని కూడా కొద్దిగా అనలైజ్ చేసి వీళ్ళ మీద నిఘా పెట్టినారు పెట్టిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 3,12,000 రూపాయల క్యాష్ ఒక రాడ్ ఒక స్క్రూ డ్రైవరు హ్యాండ్ గ్లౌస్ 2 ద్విచక్ర వాహనాలు అనేవి వీళ్ళ నుంచి స్వాధీనం చేసుకుని జరిగింది। వీళ్ళు కొంచెం ఆల్రెడీ కొద్దిగా డబ్బుని ఖర్చు పెట్టడం జరిగింది కాబట్టి మాక్సిమం వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏదైతే సొత్తు దొంగతనం చేశారో దాన్ని తీసుకురావడం అనేది జరిగి మీ ముందు పెట్టడం జరిగింది। భవిష్యత్తులో కూడా కలహస్తి ఏరియాలో అలాగే పుత్తూరు ఈ నగరి ఏరియాలో అందరికీ కూడా మన గవర్నమెంట్ వైన్ షాపుల దగ్గర పకడ్బందీ చర్యల నిమిత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కూడా కమ్యూనికేషన్ జరగడం జరిగింది। ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరాలో ఫుటేజ్ పెట్టుకోవడము అట్లాగే లోకల్గా అనుమానాస్పదలు వ్యక్తులు ఉంటే వాళ్ళ మీద నిఘా ఉంచడము వాచ్మెన్ పెట్టుకోవడం ఇలాంటివి చేసి ప్రభుత్వ సొమ్ము కానీ లేదా ప్రైవేట్ కార్యాలయాలు కానీ వాళ్ళ సొమ్ము తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి। ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కానీ కనపడినట్లయితే వెంటనే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలి। అలాగే ఈ విషయమై ప్రతిభ కనపరిచినటువంటి ఏఎస్ఐ రాఘవ అట్లా కానిస్టేబుల్ నరేష్ కుమార్ ఉదయ్ కుమార్ మున్నయ్య వినోద్ అయ్యప్ప అట్లా అందరూ కూడా దాదాపు ప్రతి ఒక్కరూ కూడా ఇన్ఫర్మేషన్ తేవడం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినాము వీళ్ళని జాగ్రత్తగా ప్రతి ఒక్క కూడా విచారించినారు। అలాగే ఈ టీంని పరమేష్ నాయక్ సురేష్ శ్రీకాంత్ రెడ్డి అట్లాగే బిఎన్ కండ్రిగ ఎస్ఐ వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది। వీళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్ కోసం ఎస్పీ గారికి సార్కి రాయడం జరిగింది।